భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైట్ చేసుకోవడంలో, కామెడీగా చేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించదనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం, ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి మనం, దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అని అనడం, ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పడ్డప్పుడు, ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడదాను, కానీ చెప్పుతో కొడతాననేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసారు, 17 గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి. ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పసులో మేము పువ్వు గుర్తు చేస్తాం, మోడీ గారికి వేస్తాం, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వస్తాయి పక్క, ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే, ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు. ఏడవైనాని ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి, మోడీ గారు గెలవాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఉజ్లాకి వచ్చిండా? మేడిపల్లికి వచ్చిండా? కట్లాపూర్కి వచ్చిండా? సిరిసిల్లకి వచ్చిండా? ఏం చేసిండు? వ్యాపారాలు చేసుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు, పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే, ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతుర్తికి సిద్దిపేట లైన్కి పైసలు వచ్చినాయా? ఉత్సవాల పైసలు వచ్చినాయా? సిద్దిపేట పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే గ్రామ సర్పంచ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? ఏమొచ్చిందని మాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డాయి అని మాట. ఆయన చాలా పెద్ద మేధావి కదా, స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు. ఈయన చాలా పెద్ద మేధావి, పార్లమెంట్లో మాట్లాడింది కదా, కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు దారి మళ్ళిస్తే, మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 12B స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించలే? శాతం యూనివర్సిటీకి ఇస్తారా కానీ అటానమీ హోదాకి ఎందుకు సహకరించలే? ఇక్కడ గాంధీ సంకల్ప యాత్ర చేసినాం, ప్రతి మండలంలో తిరిగినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం వంటి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతం అందించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతం అందించాలని చెప్పి ప్రజలు కసితోని కక్షతోని ఉన్నారు కాబట్టి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 150 రోజుల పాటు బండి సంజయ్ 1600 కిలోమీటర్లు ఎండలో, వానలో, వర్షంలో పాదయాత్ర చేసిండు. నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు? ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు? ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పరిచుకున్నాడు? ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అన్నాడు? ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు? ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు? ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు? ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు? ఏ రాష్ట్రానికి పోయి పూజలు చేసిండు? ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. నువ్వు అసలు నువ్వు ఈయన ఉప ఎన్నికలప్పుడు కనవాలి, ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఈయన కనవాలి, ఇది మీ పెద్ద మేధావి కనవాలి, ఆయన కనిపించుకోడు పెద్ద మేధావి అని. నీ మేధావితో దేనికి ఉపయోగపడ్డది?